తెలంగాణలో అధికార టీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు కాస్త పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత రాలేదు. దీంతో కేసీఆర్ ఏది చెబితే అదే అన్నట్లు పరిస్థితి ఉండేది. ఏ నాయకుడు కూడా తిరుగుబాటు చేసేవారు కాదు. పదవులు రాలేదని బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి టోటల్ గా మారింది. టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరుగుతుందనే సంగతి తెలిసిందే. దీంతో సొంత పార్టీ నేతలు కూడా ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది. ఇంతకాలం పదవులు దక్కని నేతలు ఇప్పుడు బహిరంగంగానే పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలు చోట్ల టీఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. నేతలు ఎవరికి వారు పెత్తనం చలాయించాలనే ఉద్దేశంతో ఉంటున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ నగరంలో టీఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి వెళ్లినట్లు కనిపిస్తోంది. వరంగల్ మేయర్ గుండు సుధారానికి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్లకు పెద్దగా పొసకడం లేదని తెలుస్తోంది. ఈ నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల వరంగల్లో కారు రెండు ముక్కలయ్యే పరిస్థితి వచ్చింది. పైగా వరంగల్ కార్పొరేషన్లో మేయర్ వర్గం కార్పొరేటర్లకు, ఎమ్మెల్యే వర్గం కార్పొరేటర్లకు పెద్దగా పడడం లేదు. ఏదైనా డివిజన్ పరిధిలో మేయర్ పర్యటిస్తుంటే ఎమ్మెల్యే వర్గానికి చెందిన కార్పొరేటర్లు హాజరు కావడం లేదు. ఒక తూర్పు ఎమ్మెల్యేతోనే కాదు, వరంగల్ పరిధిలో ఉన్న మిగిలిన ఎమ్మెల్యేలతో కూడా సుధారానికి అంతగా పడడం లేదని తెలుస్తోంది. ఇలా వరంగల్ కారులో ఆధిపత్యం బాగా ఎక్కువైంది. ఇది టీఆర్ఎస్ కి మైనస్ అవుతుంది. అలాంటప్పుడు ఇక్కడ బీజేపీకి గాని కాంగ్రెస్ కు గాని పికప్ అవ్వడానికి మంచి అవకాశం ఉంది. కానీ ఆ రెండు పార్టీలు పెద్దగా ఫోకస్ చేసి పనిచేస్తున్నట్లు కనిపించటం లేదు. క్లారిటీగా వరంగల్లో రెండు పార్టీలు బలపడే విధంగా పనిచేయడం లేదు.